హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో 25వ చిత్రం మహర్షిలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇదో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సుకుమార్ హింట్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్ గురించి ఫిల్మ్ నగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఈ మధ్య సుకుమార్ దగ్గర పనిచేసే కో డైరెక్టర్ ఫిల్మ్ ఛాంబర్ లో హర హర శంభో శంకర అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట. దీంతో ఈ టైటిల్ మహేష్ బాబు కోసమే సుకుమార్ ఫైనలైజ్ చేసి ఉంటాడని, రహస్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఇలా తనకు సన్నిహితుడైన కో డైరెక్టర్ చేత టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉంటాడని అంటున్నారు. సహజంగా నిర్మాతలు తమ బ్యానర్ పై ఈ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయిస్తారు. కానీ ఈ సినిమాను నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ కనుక టైటిల్ రిజిస్టర్ చేస్తే వెంటనే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఇలా ఇంటెలిజెంట్ ఐడియాను అమలు పరిచాడేమో. అయినా మహేష్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాచిపెట్టడం అంత సులువైన విషయం కాదు కదా. ఏదేమైనా టైటిల్ మాత్రం బాగుందని కమెంట్స్ వినిపిస్తున్నాయి. రంగస్థలం లాంటి బ్లాక్ బోస్టర్ మూవీ తర్వాత సుకుమార్ ఈ సినిమా చేస్తూ ఉండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో మహేష్తో సుకుమార్ 1 నేనొక్కడిని సినిమాను తెరకెక్కిస్తే అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈ సినిమాతో మహేష్కు ఒక సూపర్ హిట్ అందించాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నాడట. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.